జాతీయ ఉపాధి హామీ పథకంలో లక్షాలకు అనుగుణంగా కూలీల సంఖ్య పెంచాలని ఏపీడీ గాయత్రీదేవి అన్నారు. సీతారామపురం మండలం ఉపాధి హామీ పథకం కార్యాలయంలో ఆమె సిబ్బందితో సమీక్ష నిర్వహించి రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఏపీడీ గాయత్రీదేవి మాట్లాడుతూ ప్రభుత్వం ఉపాధి హామీ పథకంలో భాగంగా పండ్ల చెట్ల పెంపకానికి అవకాశం కల్పిస్తుందన్నారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేలా క్షేత్రస్థాయిలో ఫీల్డ్ అసిస్టెంట్లు ప్రోత్సహించాలని తెలిపారు. అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి 100 రోజులు పని కల్పించాలన్నారు. కూలీలకు 272 రూపాయలు కూలీ పడే విధంగా కొలతలు కేటాయించి పనులు చేయించాలని సిబ్బందిని ఆదేశించడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా ఉపాధి హామీ కూలీలు పనిచేసే చోట మౌలిక సదుపాయాలు కల్పించాలని, తాగునీరు, సేద తీరేందుకు టెంట్, ప్రథమ చికిత్స కిట్లు అందుబాటులో ఉండాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో ఏపీఓ సుభాషిణి, ఈసీ సువార్తయ్య, టీఏలు శ్రీరంగ, రంగనాథ్, సీఈఓ వినయ్, నౌషద్ తదితరులు పాల్గొన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 264,502 పని దినాలు లక్ష్యం కేటాయించిందగా, ఇప్పటి వరకు 64,112 పని దినాలు చేసి ఉన్నారు. దీనికి గాను ప్రతిరోజు కూడాను మండలానికి 3,500 రోజువారీ టార్గెట్ కేటాయించున్నారు. కాబట్టి జీపీ వైజ్గా కేటాయించిన లక్ష్యాన్ని పూర్తి చేస్తే కానీ ఈ ఆర్థిక సంవత్సరంలో మనకు కేటాయించిన లక్ష్యాన్ని చేరుకోలేం. కాబట్టి ప్రతి ఒక్క ఫీల్డ్ అసిస్టెంట్ కూడాను ఈ ఇప్పుడు ఈ సీజను అగ్రికల్చర్ సీజన్ కాదు, కాబట్టి ప్రతి ఒక్క వేస్ట్ సీకర్ కూడాను మన ఎన్ఆర్జీఎస్ పనికి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మార్నింగ్ పనికి వచ్చే వాళ్ళని పనికి తీసుకుని వెళ్ళటము, సాయంత్రం పూట వాళ్ళకి అవేర్నెస్ కల్పించడం అన్నమాట. ఈ కార్యక్రమం కానీ మనం చేస్తే మన కేటాయించిన లక్ష్యాన్ని 100% పూర్తి చేసుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్క ఫీల్డ్ అసిస్టెంట్ కూడాను కేటాయించిన లక్ష్యాన్ని చేరుకునేదానికి ప్రతిరోజు కూడాను వేస్ట్ సీకర్స్ తోటి మొబిలైజేషన్ క్యాంప్ పెట్టాల్సిందిగా కోరుకుంటున్నాము. అదేవిధంగా మనకి యావరేజ్ వేజ్ అనేది 272 రూపాయలు చేయవలసిందిగా ఆదేశాలు అందున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడాను ఉదయం 4 గంటలు వాళ్ళ కేటాయించిన క్వాంటిటీ వైజ్గా చేసుకుంటే మనము 272 రూపాయలు వేస్ట్ సీకర్కి ఇచ్చేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ 4 గంటలు చేసే పని కూడాను మనకి వాళ్ళకి కేవలం వేస్ సీకర్స్కి మనము వేజ్ అమౌంటే కాకుండా ఆ గ్రామంలో ఒక అసెట్ క్రియేట్ చేయాలి. కాబట్టి క్వాంటిటీ వైజ్గా కూడా పని చేయించి వాళ్ళకి 272 రూపాయలు వేస్ సీకర్స్ ఇచ్చేదానికి కూడాను చర్యలు తీసుకోవాల్సిందిగా అందరు ఫీల్డ్ అసిస్టెంట్స్ని కోరుకుంటున్నాను. ఇదేవిధంగా మన సీతారాంపురం మండలానికి హార్టికల్చర్ పథకం క్రింద 9.5 ఎకరాలు లక్ష్యం కేటాయించుంటే ఇప్పటి వరకు 4.5 వరకే మనము ఎస్టిమేషన్ జనరేట్ చేసి పంపించున్నాము. ఈ హార్టికల్చర్ అంటే ప్రతి ఒక్క రైతు కూడాను లాభం 100% లాభం పొందే స్కీమ్ కాబట్టి మనకుండే 14 గ్రామ పంచాయతీల్లో కూడాను చిన్న సన్నకారు రైతులను ప్రోత్సహించి మనకు కేటాయించిన టార్గెటే కాకుండా అంతకు మించి కూడా చేయొచ్చు. కాబట్టి ఈ టార్గెట్ను చేరుకునే విధంగా ప్రతి ఒక్క ఫీల్డ్ అసిస్టెంట్ కూడాను రైతులని సమావేశపరిచి ఈ హార్టికల్చర్ పథకం కింద మనకు కేటాయించిన లక్ష్యాన్ని చేరుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ప్రస్తుతం మనకి 4 రకాలైన అది ఫ్రూట్ వెరైటీస్ కూడా ఇచ్చున్నారు. అంజూరా, ఇది బాగా పోషక విలువ ఉండే ఫ్రూట్ కాబట్టి దీనికి అంజూరా ఈ ప్లాంట్కి సంబంధించి ప్రైవేట్ నర్సరీ నుంచి. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800-102-3344.